అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఆ ఊరుకోవా, పెళ్లి కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి? ఏంట్రా ఇది, ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మా బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారంట. తాపిగా కూర్చొని ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటున్నారేమో. సరే సరే, వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి. నీ చూడా, నీ బతుకుతోడు శోభనం కావాలరా? రాంగ్ డైలాగులు వద్దు, మర్డర్లు అయిపోతాయి. క్షమించండి, చాదస్తం కొద్దీ మా తాతయ్య నోరు జారాను. పెళ్ళంటూ జరిగాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది? నేను 2 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను, మీరెళ్ళి ఆ గదిలో కూర్చోండి. అన్నో, మూడు ముళ్ళు పడ్డాక ఉదయం లైన్ లో పడిపోయింది. మ్యారేజ్ ఎక్కువ అనుకుంటే శోభనం కూడా. బాగానే డెకరేట్ చేసింది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం అంత అందంగా ఉన్నానా? చాలా, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, నువ్వు శోభనానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను. ఇంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అనుకోలేదు. ఈ పాలు తాగండి, ఆ ముచ్చట చూసేద్దాం. చూసావా, మర్చిపోయాను, సహం పాలు నీకు ఇవ్వాలిగా, తీసుకో. నాకొద్దు. ఏ, ఎంగిలి పాలనా? కాదు, విషం పాలని. విషం పాల? అవును, ఆ పాలల్లో విషం కలిపాను. మరొక 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు. మన మొదటి రాత్రి నీ చివరి రాత్రి. ఇంకో బాటిల్ అందుకు రా. చాలా, ఇప్పటికే బాగుంది. అరే తమ్ముడు, నీకు దండం పెడతాను, నన్ను ఆపొద్దురా. అన్న చేసుకోగా చేసుకోగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకున్నాడు రా. ఈ పాటికి అన్న ఏం చేస్తుంటాడంట? ఒరే ఎర్రి మొహ, ఏం చేస్తాడంటరా? మల్లెపూలు మణికట్టుకు మడిచి కట్టుకుని మాంచి మూడులోకి వెళ్ళిపోయి పలకరమని పట్టా తెప్పిస్తాడంతే. ఆ తర్వాత నేను చెప్పనరా సిగ్గు. చెప్పరా? నేను చెప్పరా సిగ్గండి. భయపడకు, ఆ పాలల్లో విషం కలపలేదు. పేరుకి పెద్ద గూండావి రౌడీవి. నేను ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని. నేను తలుచుకుంటే నిన్ను 4 గోడల మధ్య 4 నిమిషాల్లో చంపగలను, కాని నువ్వు పెట్టుకున్న పేరు మీదున్న గౌరవంతో చంపకుండా వదిలేస్తున్నాను. నువ్వు బలవంతంగా తాళి కట్టావు గాని కాపురం చేయలేవు. ఒకవేళ చేయాలని ప్రయత్నిస్తే నీ చెయ్యి నా ఒంటి మీద పడిన మరుక్షణం చస్తాను. అంత మాటనకు భారతి, నేను రౌడీని, గూండాని, కాని నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమ? ప్రేమించడానికి హృదయం ఉండాలి, ప్రేమించబట్టానికి వ్యక్తిత్వం ఉండాలి. అవి లేని నిన్ను ఏం చూసి ప్రేమించమంటావు? దొంగతనాలా, దోపిడీలా, రౌడీయిజమా, గుండాయిజమా, ఏం చూసి ప్రేమించమంటావు? రేపెవరైనా నీ మొగుడేం చేస్తున్నాడే అని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడను, బ్యాంకు లో పనిచేస్తున్నాడను, కనీసం మున్సిపాలిటీలో చెత్త ఉడుస్తున్నాడను గర్వంగా చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు. నేను ఎలా ప్రేమించమంటావు? ఏం చూసుకున్నా మొగుడు అనుకోమంటావు? నీకు ఇష్టం లేకపోతే ఆ పనులన్నీ మానేస్తాను, ఇక్కడ నుంచి మంచి పనులు చేస్తాను. మంచా? అసలు దాని అర్థం తెలుసా నీకు? రాక్షసంగా నా మెళ్ళ 3 ముళ్ళు వేయగలిగావు. జీవితంలో ఎప్పుడైనా 3 మంచి పనులు చేయగలిగావా? చెప్పు, 3 మంచి పనులు చెప్పు. నిన్ను మనిషిగా అంగీకరిస్తాను, భర్తగా ఆహ్వానిస్తాను. అంటే 3 మంచి పనులు చేసే వరకు నో హస్బెండ్ నో బెల్ట్ అన్నమాట. ఆవిడెవరో ఆయన ఎవరికో పెట్టినట్టు ఏ గణేశాలన్న? అదంతా నాకు తెలియదు కానీ ముందు నేను చేసిన 3 మంచి పనులు ఏమిటో చెప్పండి. 3 మంచి పనులు నువ్వు చేసిన అంతేగా? అంతేరా? అంటే 1, 2, 3 3, 2, 1 మంచి పనులు. 3, 1, 3 అమ్ముడే కదా? అదే అదే. అంటే 1, 2, 3 మంచి పనులు అంతే కదా? అంటే ఇప్పుడు అరే ఓ పని చేయరా, నువ్వు 1 చెప్పు, నేను 2, 3 గుర్తు చేసుకుని చెప్తా. గుర్తు చేసుకుని చెప్పాలంటే ఇంతకు ముందు మనం చేసి ఉండాలి కదా. అంటే ఇప్పటి వరకు నేను ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేస్తే నీకు గుర్తొచ్చేది కదా.
అందుక అలాంటి ఫిట్టింగ్ పెట్టింది. డోంట్ వరీ అన్న, నువ్వు రెండు పెగలేసి పడుకో, తెల్లవారిన తర్వాత నీ చేత మూడు మంచి పనులు చేయించి అక్కడ పంపించే బాధ్యత మాది. ఏంట్రా మూడు మంచి పనులు రెడీ, త్వరగా చేసే చోదం దగ్గరికి వెళ్తానే. ఏంట్రా ఇది? ఇదిగా దీన్ని ఆవు అంటారు, దాన్ని కుక్క అంటారు, ఈ అగ్గిపెట్టలో ఉన్నదాన్ని చీమ అంటారు. నిన్ను వెధవా అంటారు? ఇది నాకు తెలీదా? ఇవన్నీ ఎందుకు తెచ్చారు? ఎందుకు తెచ్చారంటారంటన్నా, మూడు మంచి పనులు చేయడానికి మూడు పార్టీలు తెచ్చాం. వీటితో మంచి పనులు ఏంట్రా? అదేంటన్నా, ఏం చెప్పినా పూర్తిగా ప్రతిదాన్ని సీరియస్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు ఈ పంచదార తీసుకుని ఈ చీమకేసావు అనుకో, ఓ మంచి పని. ఫోటో తెస్తాడు. ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్క కేసావు అనుకో, రెండు మంచి పనులు. ఫోటో తెస్తాడు. ఈ గడ్డి ఉందన్న, ఇది తీసుకెళ్లి ఆవు కేసావు అనుకో, మూడు మంచి పనులు అయిపోతాయి. మంచి పనులు అంటే ఇవి కాదురా సన్నాసులారా, మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలంట, పది మంది చెప్పుకోవాలంట. ఓహో, ఆ టైపు మంచి పనుల దొరికింది. ఆహా, ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయ్యేటట్టుందన్న. ఏడుపు మంచి పని ఏంట్రా? ఆలోచన పడకన్నా, ఆవిడ ఎందుకు ఏడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచామనుకో, మంచి పని అవుతుంది కదా. నిజమే రోయ్, నిజమే రోయ్. నోట్లో వేసుకుంటావు పద. నువ్వెందుకు ఏడుస్తున్నావో, నీకు వచ్చిన కష్టం ఏంటో మనం చెప్పుకో. ఏం చెప్పమంటావు బాబు? మొగుడున్న విధవ పగలంత ఎక్కడ చచ్చినా రాత్రులు కొంపలో చస్తే హారతి సంతోషపడుతుంది. అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి పగలింట్లో ఉంటున్నాడు అన్నమాట. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు, వెళ్ళి వానర్కి వార్నింగ్ ఇచ్చి డే డ్యూటీకి షిఫ్ట్ చేయించేస్తాం. మా దొంగ సచ్చినాడు నైట్ డ్యూటీలు చేసేది కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో కాదు, మరి పక్కూర్లో. అక్కడ హంసమేడ అని ఒకటి తగలడిందంట, అందులో చిలకలున్నాయంట. హంసమేడలో చిలకల? ఇదే విటోరం. చిలకలంటే రామ చిలకలు కాదు, భామ చిలకలు. ఆ చిలకల చీకటి పడితే చాలు, చిల్లరెట్టుకుని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటు పక్కింటోడు, ఎదిరింటోడు, వెనకింటోడు కూడా తగలడుతున్నారు. ఇప్పుడు నీ బాధ మీ ఆయన వెళ్తున్నందుకు కాదన్నమాట, మీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అన్నమాట. అది కాదయ్యా బాబు, అందరు కట్టుకట్టుకుని ఆ ఊరేళ్ళు చస్తున్నారని చెప్తున్నాను. ఓకే, ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు, ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను. బాబా బాబు, ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడవాళ్ళంతా నీకు రుణపడి ఉంటాం. అలాగా? నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఎలా ఆపుతాం? మరి అదే, అరే మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా, ఏం చేస్తాం? స్నానం చేయడం మానేస్తాం. మరి అదే, పక్కూరు నుంచి తెప్పించుకుంటాం. ఆ మధ్య మన రాష్ట్రంలో మందు దొరకలేదురా, ఏం చేసాము? పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకున్నాం. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పిచావరా? చిలకల్లేవు కాబట్టి మన వాళ్ళు కాకులాగా పక్క ఊరు హంస బ్యాండ్ మీద వాలిపోతున్నారు. ఆ హంస బ్యాండ్ మనం ఇక్కడ షిఫ్ట్ చేసాం అనుకోండి, ఏమవుద్ది? పొరుగు రోళ్ళు కూడా మన ఊరు వస్తారు. అంతేకాదు యువరానర్, మన ఊరు వాళ్ళు ఆ ఊరు వెళ్ళరు. సో పొరుగురు నాలుగిళ్ళు మీకోసం ఖాళీ చేయించాం. ఇక్కడ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి తాపిగా వ్యాపారం చేయండి. ఏ లోటు రాదు, మంచి బిజీ సెంటర్, ఒళ్ళు దాచుకోకుండా చక్కగా పని చేసుకోండి. ఇదిగో పూజారి గారు. గారా, ఎవరిని? నిన్నేరా, నేను అర్జెంట్ గా పది మందికి ఉపయోగపడే రెండు మంచి పనులు. ఏంటయ్యా ఏమైంది? ఉన్నట్టుండి ఏదో పిడుగుపడ్డట్టు అనిపించిందండయ్యా. అయినా సడన్ గా గాంధీ గారికి మంచి పనులు చెయ్యాలి అన్న చెడ్డ బుద్ధి ఎలా కలిగిందండయ్యా? ఏంటారో సర్కాస్ట? కాదండి, బ్రాహ్మణ్ కాస్టే. మూసుకొని అన్నడిగిందని సమాధానం చెప్పు. మంచి పనులంటే జన్మభూమి పనులు చేయొచ్చు, శ్రమదానం చేయొచ్చు, సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు, హైదరాబాద్ ని సింగపూర్ చేయొచ్చు. అవన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అన్న చేయాల్సిన మంచి పనులు ఏంటో చెప్పు. మీరు చేయాల్సినవైతే మీరు ఈ గుడి ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక మంచి పని అయిపోతుంది. అన్నక మంచి పని అంటే నీకు ఉపయోగపడే మంచి పని చెప్తావేంట్రా? నా కోసం కాదండి, మీరు వెళ్ళిపోతే పది మంది గుడికి వచ్చి పూజలు అవి చేసుకుంటారు కదా, దక్షిణలు కూడా వస్తాయి కదా. మీరు చూడండి, అది మంచి పని అయితే అలాగే వెళ్ళిపోతాం, ఇంకో మంచి పని చెప్పండి. మీరు డబ్బులు తీసుకుని రౌడీజం చేస్తున్నారుగా, అది మానేయాలి. అంటే క్యాష్ తీసుకోకుండా చెక్కులు డీడీలు తీసుకొని చేయాలా? కాదండి, టోటల్ గా వృత్తి మానేయాలి. అసలేంట్రా నీ ఉద్దేశం? టోటల్ గా మా అన్న పొట్ట మా పొట్ట కొట్టేయాలని చూస్తున్నావా? ఇప్పుడు మాట వరసంటున్నాను రే, నిన్ను పూజలు చేయటం మంత్రాలు చదవటం మానేమంటే మానేస్తావా? రే నువ్వురా, అలా చేస్తే మంచి పని అవుతుందా? పది మంది మిమ్మల్ని చూసి భయపడకుండా ఉంటే మంచి పని అవుతుంది కదండి. అంటే నన్ను చూసి ఎవరు భయపడకూడదు అన్నమాట. ఏమిటి ఏమిటిది, మీరెవరు నా గురించి బాధపడద్దని చెప్పానా? బాధపడకుండా ఎలా ఉంటామమ్మా? చూడండి, నాకేమీ కాదు. బయటికి రావే, అది వాడి గొంతే మళ్ళీ ఏం ముంచడానికి వచ్చాడో. ఏమిటి,
అంతా కట్టగట్టుకుని వచ్చారు. ముడికో మంచి పని అడిగావుగా, మూడు మంచి పనులు చేసొచ్చా. ఏంటవి? నంబర్ 1 గుడి ఖాళీ చేసాం. ఇద్దరు భక్తులు కూడా వచ్చి పూజ చేయించుకున్నారు. చెప్పవేంటి? అవునమ్మా, ఆలయానికి రూపాయి పావలా ఆదాయం కూడా వచ్చింది. ఖాళీ చేయడానికి అదేమన్నా నీ బాబాస్తా? అది వేస్ట్. అయితే ఇంకోటి, నేను గుండైజన్ రిజైన్ చేశాను. ఇవాళ నుంచి అన్నం చూసి ఒక్కడో ఒక్కడ కూడా భయపడ్డావు. అలా తెల్లమహాలు చూస్తారంట, చెప్పండి. అలా కొనుక్కుంటారంటారా? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. పంతులు గారు, అమ్మా, మీరు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా? అవునమ్మా. మరి ఇక్కడ ఎందుకున్నారు? అన్నగారు రమ్మంటే వచ్చాను. పూజలో ఉన్నాను, రావని చెప్పు ఉండాల్సింది. అమ్మో, చంపేడు గంటతో. మీరేం చేస్తుంటారు? పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తానండి. మీరు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నువ్వు? ఎస్టీడీ బూత్ అండి. మీరేం చేస్తుంటారండి? స్కూల్ మాస్టర్ అమ్మా. అంటే మీరందరూ అన్న రమ్మన్నాడని, రాకపోతే ఇరగొడతాడని భయపడి మీ పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చారు అవునా? ఇంత భయంగా వచ్చి అన్నంటే భయం లేదంటారే? నిజంగానేనంటే వాళ్ళకి భయం లేదు భారతి, చెప్పండిరా. నీ మీద భయం లేకపోతే వాళ్ళెవరు పనులు మానుకుని ఇక్కడికి రారు. మంచి పని అంటే నీ గురించి 10 మంది నీ పరోక్షంలో పొగడాలి, గొప్పగా చెప్పుకోవాలి, అంతేకాని ఇలా పీడించి దౌర్జన్యం చేసి తీసుకురావడం కాదు. ఓహో, సరే, అది మంచి పని కాకపోతే 10 మంది మెచ్చుకునేది, 10 మంది ఒప్పుకునేది. మంచి మంచి పని చేశాడు మా అన్న. ఏంటది? ఏంటా? అదిగో లేడీ సత్ర రాళ్ళు. రెండమ్మా రండి రండి, మీరైనా భయపడకుండా మా అన్న చేసిన కరకారం ఏంటో వదిలేదు చెప్పండి. ముందు వర్షంతో వచ్చిన వాళ్ళారా? మీ అమ్మ కడుపులు కాలా? మీ నోట్ల పురుగులు పడ మా కాపురాల్లో చిచ్చు పెడతారా? అయ్య బాబా, ఏంటిది? మంచి పని చేస్తే తిట్టేస్తున్నారు? ఏంట్రా చేసిన మంచి పని? ఆత్తులు మా మొగుళ్ళు ఇంటికి రావడం లేదు, పక్కూరుకి వెళ్తున్నారని ఏడిస్తే పక్కూరు వేసులను తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టిస్తారా? ఇప్పుడు రాత్రులే కాదు, పగలబడి ఇంటికి వచ్చి రావట్లేదు. ఇదేనా నువ్వు చేసిన మంచి పని?